వెడన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మృతి చెందిన విషయం విదితమే. కాగిత వెంకట్రావు కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట గ్రామంలో ఆయన ఇంటికి వెళ్లి సందర్శించారు. అనంతరం కాగిత వెంకట్రావు చిత్రపటానికి చంద్రబాబు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అప్పటి నుంచి చూస్తున్నాను ఎప్పుడు కూడా నిబద్ధతకు మారుపేరు. ఈ రోజు కూడా ఒక్క ఈ ఊర్లో తప్ప ఎక్కడ ఇల్లు లేకుండా ఎక్కడ ఏ పని చేసినా సాయంత్రానికి ఈ ఊరికి వచ్చి మళ్ళీ ఉన్నారంటే అది కాగిత మన చాలా మంది కన్వీనియన్స్ కోసం పక్క టౌరుకు లేకపోతే విజయవాడ లాంటి సిటీకు హైదరాబాద్ వెళ్ళిపోయే పరిస్థితి కాదు. నేను నమ్ముకున్న గ్రామంలోనే ఉండాలి, నా ప్రజల ముందు ఉండాలని అనునిత్యం ఆలోచించి ఆయన ఉండడమే కాదు పూర్తి కుటుంబాన్ని కూడా ఈ గ్రామంలో ఉండే విధంగా చేసిన వ్యక్తి మన కాగిత వెంకట్రావు గారు. ఇలా పక్కన చూస్తే నేను ఆయన అధికారంలో ఉన్నప్పుడు చూశాను, అపోజిషన్ ఉన్నప్పుడు చూశాను, ఎప్పుడు కూడా ప్రజలు ప్రజలు సేవాభావం తప్ప వేరే ఆలోచన లేకుండా పనిచేశారు. మొన్న కూడా నేను సమీక్షలు చేస్తా ఉంటే చూశాను చాలా నియోజకవర్గాల్లో ఇటీవల వచ్చిన నాయకులు ఉంటే మొట్టమొదటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి 85 నుంచి ఈ నియోజకవర్గంలో ఏకైక నాయకుడుగా ఇన్ని ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి అది వారి యొక్క ప్రజల్లో వారి మీద ఉండే అభిమానం. ఎప్పుడు కూడా నాయకత్వంగా మేము ఆలోచించింది ఎవరు ప్రజల్లో ఉంటే వారే నాయకులుగా ఉండాలని ఆ కుటుంబానికి గౌరవించాం. భవిష్యత్తులో కూడా వారు లేని లోటు కృష్ణప్రసాద్ గారికి మేము తీరుస్తామని కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం తండ్రి గారు ఉన్నప్పుడు కానీ తర్వాత ఆయన తీసుకొచ్చిన కృష్ణప్రసాద్ గారు కానీ ఎప్పుడు కూడా పార్టీ అంటే ఒక నిబద్ధత నిజాయితీ ఒక చిత్తశుద్ధి ఉండే వ్యక్తులు. కానీ ఒకసారి మనిషిని తేలేం కానీ రాబోయే తరాలకు కూడా కాగిత వెంకట్రావు గారు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రాజకీయాలు చేస్తున్నాం అయారాములు గయారాములు కానీ నిజాయితీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది, చిత్తశుద్ధి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మీలో కూడా ఆలోచించాలి, ప్రజానీకం కూడా. ఈరోజు ఒక నాయకుడు వచ్చాడు మన దగ్గర చూశాను జగన్ రెడ్డిని, ఆ రోజు ఓట్లు వేశారు, ఈరోజు ఏ తమ్ముళ్ళు అందరూ బాధపడే పరిస్థితి వచ్చారు. ఒక విషయం